వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెస్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వేములవాడ పట్టణం నుంచి పాత సత్యలక్ష్మి పేరును ప్రతిపాదనలోకి వచ్చింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాలను ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు. పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ బస్ ఛార్జీలను కరెంటు ఛార్జీలను ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వాటిని తగ్గించాలని ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు చిలక రమేష్, కూరగాయల కొమరయ్య, పాత సత్యలక్ష్మి, తుమ్ మధు, కనికరపు రాకేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, దురిశెట్టి అరుణ్, తేజాచారి, నాగుల రామగౌడ్, తోట లహరి, నాగుల విష్ణు, గడ్డం రేణుక, కోలకని రాజు, వస్తాది కృష్ణ, లింగంపల్లి కిరణ్, సాబీర్, మామిడాల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సీనన్నకు పరిచయం, ఆయన జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన రోజే ఈ సెస్సు కూడా ఈ మొదలు పెడింది. ఆయన ఇది పరిచయం. ఈ ఎలక్షన్ మన కాంగ్రెస్ పార్టీకే పరీక్ష. ఈ మహిళల తరఫున ఎవరు నిలబడ్డ మేమందరం పూర్తి సహకారాలు ఇచ్చి ఆమెను గెలిపిస్తుంటాం. ఒకవేళ ఎవరు నిలబడ్డ మీ అందరు కూడా పార్టీ తరఫున వాళ్లకు సహకారాలు అందించి వాళ్ళు గెలిపించాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ నమస్కారం చేసి ఇక్కడ కూడా వేళ్ళ పట్టణంలో మరి ప్రధానంగా కొంతమంది మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సత్యలక్ష్మి పేరు ప్రతిపాదన తీసుకుని వస్తున్నారు. మరి మీ జెండింటిని కూడా పరిగణలో తీసుకొని మరి త్వరలోనే ఇంకా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడి అభ్యర్థుల జాబితాను ప్రకటించే క్రమంలో మరి ముందుకు పోతామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ సెస్ ఎన్నికల్లో మనం గెలవడానికి మరి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను మనం ఈ ఎన్నికల్లో గట్టిగా ప్రజలకు చెప్పినట్టయితే, రైతులకు చెప్పినట్టయితే, ఎందుకంటే కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడినటువంటి ఇబ్బందులు, అధిక తూకం క్వింటాలకు 5 నుంచి 6 కిలోలు ఏదైతే దూకం జరిగిందో, ఒకవైపు కొత్తగా వ్యవసాయ నారుమూలలు వేసుకొని ముఖాలు వేసుకొని కొత్తగా వ్యవసాయం చేసుకోవాల్సిన రైతు, ఇంకా దాని కొనుగోలు కేంద్రాలను బాధపడినటువంటి మైనాన్ని కూడా మనం చెప్పినట్టయితే మనకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరి వేరే పట్టణంలో కూడా అనేక మంది ఆలోచన పనులు ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మనం గెలవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు మనం నామినేషన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాత మరి ప్రజల పట్టణంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి, ముఖ్యుల దగ్గరికి, వ్యాపారవేత్తల దగ్గరికి ఆ 7 రోజులు ప్రతి గడపకు ఇంటికి ఒకటి ఉన్నటువంటి సందర్భంలో మనం ఇవన్నీ తట్టి లేపినట్టయితే మన అభ్యర్థి సునాయాసంగా గెలవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ అభ్యర్థి ఎవరైనా చెప్పిన అభ్యర్థి తను ముందుకు వచ్చిన తర్వాత మనం ఏదైతే అభ్యర్థి ప్రకటించిన తర్వాత నా వంతు సహకారం 100కి 100 రూపాయలు అభ్యర్థి విజయాన్ని కోసం అన్ని రకాలు ఏమాత్రం అనుమానపడడం అవసరం లేదు. గతంలో మీరు చూసారు నా పండితనాన్ని చూసారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం దృష్టిలో తీసుకుపోతారని చెప్పిన మాట కూడా ఇస్తూ కాబట్టి తర్వాత మనం జిల్లా కేంద్రంలో మాట్లాడడానికి విషయాలు ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మొత్తం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.